ఇంట్లో హస్బెండ్ వైఫ్కి మధ్య డిషుమ్ డిషుమ్, పిల్లలు అస్సలు మాట వినట్లేదా, చాలా విసిగిస్తున్నారా, అత్త ఆడపడుచుతో లొల్లి నడుస్తుందా, ఆఫీస్లోనేమో వర్క్ ప్రెజర్, బాస్తో తిట్లు, స్టడీస్ పద్దెనిమిదిగా ఉన్నాయా, బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా, ఫ్రెండ్స్తో గొడవలు, సిబ్లింగ్స్తో మాట్లాడలేకపోవడం, ఏవో ఒక ఇష్యూస్తో మనం ప్రతిరోజు చాలా అంటే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటాం. అలా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళందరి కోసమే ఈ వీడియో. ఇంట్లో మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళకి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగానే ఉంటాయి. అందుకే త్వరగా ఏజ్ అయిపోయినట్టు కనిపించడం, బీపీలు, షుగరు, థైరాయిడ్ ఒబిసిటీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఎంతైనా మగవాళ్ళు కొంచెం బయటకి వెళ్ళి కొంచెం బైక్ మీద తిరిగేసి ఫ్రెండ్స్తో అసకేసి అని చక్కగా ఒక టీ తాగి రిలాక్స్ అవుతారు, కానీ ఆడవాళ్ళ విషయానికి వస్తే అలా ఉండదు. అన్ని ప్రెజర్స్ తనలోనే భరిస్తూ అండ్ ఇంట్లోనే ఉంటూ ఉండడం వల్ల కొంచెం వాళ్ళు లోన్లీగా, స్ట్రెస్గా మరీ ఫీల్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఆయిల్ అనేది ఎలా అప్లై చేసుకొని స్ట్రెస్ రిలీఫ్ అవ్వచ్చు అనేది. మీరు అనుకోవచ్చు ఆయిల్ నార్మల్గా యూజ్ చేస్తే తలకి రాసేసుకుంటే సరిపోతుంది కదా, దీనికోసం ఏంటి పెద్దగా అని. కానీ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ అనేది ఫాలో అయ్యి మసాజ్ ఇచ్చుకుంటూ మనం హెయిర్ ఆయిల్ అప్లై చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేసి తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే కనుక మంచిగా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది, నర్వ్స్ అన్ని మంచిగా రిలాక్స్ అవుతాయి అన్నమాట. సో ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని చేయండి, చేయించుకోండి హెయిర్ ఆయిల్ అనేది. ఎవరు లేకపోయినా మనంతటా మనం కూడా చేసుకోవచ్చు, చేసుకోకూడదు అని ఏం లేదు. కానీ ఎవరైనా హెల్ప్ ఉంటే ఏంటంటే మనం రిలాక్స్ అవ్వచ్చు. సో ఇంకా లేట్ ఎందుకు, గెట్ ఇన్ టు ద వీడియో. ఈ వీడియో మీ అందరితో పాటు షేర్ చేయడానికి నేను చాలా అంటే చాలా పార్లర్స్ తిరిగాను, బిజినెస్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఎవరూ నాకు పర్మిషన్ ఇవ్వలేదు. ఫైనల్గా శైలజ గారు మాత్రం అలో చేశారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వీడియోకి పర్మిషన్ ఇచ్చినందుకు. ముందుగా కోకోనట్ ఆయిల్ అనేది కొంచెం హీట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక దువ్వెన తీసుకొని తలంతా ఇలా దూకోవాల్సి ఉంటుందండి. లాంగ్ హెయిర్ అయితే చిక్కులు ఉంటాయి కదా, సో వాటన్నిటినీ క్లియర్ చేసుకోవడం కోసం పైనుంచి కింద దాకా దూకున్న తర్వాత ఇలా సెక్షన్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. హెయిర్ ఆయిల్ అప్లై చేయడానికి ఫస్ట్ సెంటర్లో ఒక పాపిడి తీసుకొని తర్వాత పక్క నుంచి ఇలా పాయలు విడివిడిగా తీసుకొని ఒక కాటన్ బాల్ని ఆయిల్లో డిప్ చేసి ఆ బాల్తో హెయిర్ సెక్షన్స్ మధ్య ఆయిల్ అనేది అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట. కోకోనట్ ఆయిల్ తీసుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే మంచి కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఆ ఆయిల్ వల్లే వస్తుందండి. మనది కాస్త వేడి ప్రాంతం కాబట్టి కోకోనట్ ఆయిల్ ప్రిఫర్ చేయండి అందరూ. హెయిర్కి మంచి నరిష్మెంట్గా కూడా ఉంటుంది. అయితే ఫస్ట్ స్టెప్లో హెడ్ మొత్తం స్ప్రెడ్ చేయాల్సి ఉంటుంది ఆయిల్ని ఈవెన్గా. ఇప్పుడు ఫింగర్స్ని యూజ్ చేసి అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట, తలకి బాగా ఆయిల్ని పట్టించడం అని దీన్నే అంటారు. ఫస్ట్ స్టెప్ తర్వాత సెకండ్ స్టెప్లో మంచిగా స్ప్రెడ్ చేసిన ఆయిల్ని ఓవరాల్ హెడ్ మంచి మసాజ్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని ఫింగర్స్ యూజ్ చేసి మసాజ్ అనేది జెంటిల్ వేలో ఇవ్వాలి. థర్డ్ స్టెప్లోని థమ్ ఫింగర్స్ రెండు యూజ్ చేసుకుంటూ కొంచెం ప్రెజర్ అనేది ఇస్తూ రెండు హ్యాండ్స్తో ప్రెజర్ ఇస్తూ రబ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలా తల మొత్తం అన్ని వైపులా కూడా రబ్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ స్టెప్లో వచ్చేసి పైనుంచి కిందకి ఇలా ఫోర్ ఫింగర్స్ని యూజ్ చేసి సెంటర్ పార్ట్లో మాత్రమే పైనుంచి కిందకి చిన్నగా అలా ప్రెజర్ ఇస్తూ కిందకి రావాల్సి ఉంటుందన్నమాట. కిందకు వచ్చిన తరువాత కింద నుంచి పైకి మాత్రమేనండి, పైనుంచి కిందకి కాదు, కింద నుంచి పైకి అలా వేళ్ళన్నిటినీ లోపలికి అని అలా లైట్గా మసాజ్ అనేది అలా సర్క్యులర్ మోషన్లో మాత్రమే ఇస్తూ ఉండాలి. ఇక్కడ మీకు ట్రస్ట్ మీ అండి, అసలు రిలాక్సేషన్ ఫీల్ స్టార్ట్ అయిపోతుందన్నమాట. ఈ ఫిఫ్త్ స్టెప్లో ఫింగర్స్ అన్నీ కొంచెం ప్రెజర్ ఎక్కువ అప్లై చేస్తూ ఈ స్టెప్ చేయాల్సి ఉంటుంది. అయితే కొంచెం తలనొప్పి అనే ఫీల్ ఉంటుంది కదా, అది పోతుంది. చాలామందికి ఈ స్టెప్ తెలిసే ఉంటుంది, లే హాయిగా కూడా ఉంటుందండి ఈ స్టెప్ చేసేటప్పుడు. నెక్స్ట్ వచ్చే స్టెప్లో మనం హెయిర్ చుట్టూత ఇలా ప్రెజర్ తగ్గించి, ఇంతసేపు ప్రెజర్ ఇచ్చాం కదా, సో ప్రెజర్ తగ్గించి మళ్ళీ లైట్గా నొక్కుతూ హెయిర్కి సైడ్స్ అంటే సెంటర్లో కాదండి, హెయిర్ చుట్టూత ఇలా పైనుంచి కిందకి టూ సైడ్స్ కూడా ఇలా నొక్కుతూ వెళ్లాల్సి ఉంటుందన్నమాట. భలే హాయిగా ఉంటుంది ఈ స్టెప్లో కూడా. ప్రతి స్టెప్లో కూడా మంచి కూలింగ్ ఎఫెక్ట్ అండ్ రిలాక్సేషన్ రెండూ ఉంటాయి చూడండి. ఇలా నొక్కుతూ వెళ్ళాలి. స్టెప్ సెవెన్లో తల మొత్తం ఇలా అరచేతుల్ని యూజ్ చేసి నొక్కాల్సి ఉంటుందండి. మన అరచేతులతో ఇలా అన్ని వైపుల నుంచి గట్టిగా ప్రెస్ చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత వచ్చే స్టెప్లోని
మొత్తం హెడ్ మొత్తం ప్రెస్ చేసిన తర్వాత ఇలా నెక్ పార్ట్కి వచ్చి ప్రెస్ అనేది చేయాల్సి ఉంటుందండి. అలా తలపై నుంచి చెవులు చుట్టూత ప్రెజరింగ్స్ పాయింట్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఆ పాయింట్స్ అన్ని ప్రెజర్ చేస్తూ అలా కిందకి వచ్చి నెక్ పార్ట్ షోల్డర్ పార్ట్ అనేది నొక్కాల్సి ఉంటుంది. భలే హాయిగా ఉంటుందిలేండి ఈ పార్ట్లో కూడా. సో మంచి రిలాక్సేషన్ అనేది ఇక్కడ మనం బాగా ఫీల్ అవుతాము. ఈ సెక్షన్లో అంటే స్టెప్ 9లోని కొంచెం జుట్టు లాగుతూ, అది లాంగ్ హెయిర్ అయితే వేళ్ళకి చుట్టుకొని కొంచెం లాగుతూ ప్రెజర్ ఇవ్వాల్సి ఉంటుందండి. అది తల మొత్తం చేయాలి. ఇది మీకు ఒక థెరపీలా ఉంటుందన్నమాట. చేసేటప్పుడు మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అవ్వటానికి ఈ స్టెప్ అనేది ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేది 10th స్టెప్. ఇది చూడటానికి 3rd స్టెప్లా ఉంటుంది కానీ టోటల్ డిఫరెంట్ వే అండి. ఆ స్టెప్లోని ఆయిల్ హెడ్లోకి ఇన్కార్పొరేట్ అవ్వడానికి చేసేది. ఇది ఇంచ్ బై ఇంచ్ హెడ్ మొత్తం నొక్కటం అన్నమాట. ఇది చేసేటప్పుడు మనకు ఒక విషయం గుర్తొస్తుంది, మన చిన్నప్పుడు అమ్మమ్మలు నాన్నమ్మలు మన తలలో పేలున్నాయంటే వాటిని చంపడానికి తల మీద చేపెట్టి నొక్కేవాళ్ళు. సో ఆ ఫీల్ అనేది ఇక్కడ బాగా తెలుస్తుంది అన్నమాట. సో ఇంచ్ బై ఇంచ్ అనేది నొక్కటం వల్ల బాగా హెడ్ సర్క్యులేషన్ జరిగి రిలాక్స్ అవుతాం అన్నమాట. సో చాలా చల్లగా అనిపిస్తుంది. 11th స్టెప్కి వచ్చేపాటికి హెయిర్ మొత్తం పైకి లేపి వెనక భాగంలో పట్టుకుంటారు. అయితే లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి ఇలా చేస్తారనమాట, అలా గట్టిగా పట్టుకొని ఉంచుతారు. పట్టుకొని ఆ పైనుంచి కిందకి పట్టుకున్న పార్ట్ నుంచి కిందకి ఇలా నొక్కుతారనమాట. చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నొక్కటం వల్ల మంచి రిలాక్స్గా ఫీల్ అవ్వచ్చు. అయితే నేను షార్ట్ హెయిర్ మీద ఎందుకు చూపిస్తున్నాను అని అంటే మీకు స్టెప్స్ అనేవి బాగా ఈజీగా అర్థమవుతాయి. అదే లాంగ్ హెయిర్ అనుకోండి, వేళ్ల మీద జుట్టు పడి స్టెప్స్ ఎక్కడెక్కడ ప్రెజర్ ఎలా ఇస్తున్నారనేవి తెలియవని చెప్పి నేను ఈ వీడియోని ఇప్పుడు ప్లాన్ చేయడానికి మెయిన్ రీజన్ అన్నమాట. ఫైనల్ స్టెప్ 12th స్టెప్ అండి. అరచేతుల్ని సైడ్కి తిప్పి ఇదిగో ఈ వీడియోలో చూపిస్తున్నట్లు కొట్టడం, అది కూడా లైట్గా ప్రెజర్ ఇస్తూ కొట్టడం అండి. ఈ స్టెప్ మీరు చూస్తే మీకు ఏం గుర్తొస్తుందంటే బార్బర్ షాప్ వాడు చేసేది మాత్రమే గుర్తొస్తుంది. సో వాళ్ళు అలానే చేస్తారు. ఎండింగ్ వచ్చేపాటికి ఫైనల్గా కళ్ళ మీద నుంచి ఇలా హైబ్రోస్ పైనుంచి సైడ్స్కి ప్రెజరిస్తూ అలాగా మసాజ్ చేస్తూ చేస్తారు. ఇది ఎందుకు అని అడిగితే వాళ్ళు నాకేం చెప్పారంటే కళ్ళకి అండ్ బ్రెయిన్లో వెనక అట్లా బోన్కి మొత్తం అన్నిటికీ నర్వ్స్ అన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా చెవుల దగ్గర నుంచి అన్ని వైపుల నుంచి మసాజ్ అనేది ఫైనల్గా ఇస్తే మంచి రిలాక్సేషన్ ఫీల్ అయ్యి స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతాము, చాలా హాయిగా ఉంటుందని. అయితే స్టీమ్ ఇస్తాము పార్లర్లో అయితే ఇలా ఇస్తాము, కానీ ఇంట్లో ఆ ఛాన్స్ ఉండదు కాబట్టి ఒక టవల్ని వేడి నీళ్ళలో ముంచి ఇలా అద్దుతూ మనం తలకి చుట్టాల్సి ఉంటుంది. మంచిగా బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది, దీనివల్ల ఇలా పెయిన్ రిలీఫ్ కూడా వస్తుందన్నమాట ఈ ప్రాసెస్ వల్ల. నచ్చిందా వీడియో? అలా అయితే లైక్ వేయండి అండ్ మీ అభిప్రాయాన్ని తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోదు. మరి ముఖ్యంగా ఈ వీడియోని ఆడవాళ్ళు కాదు అందరితో షేర్ చేసుకోండి, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ బిజీ లైఫ్లో స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ అందరినీ తప్పకుండా కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్ విత్ తాజా కబుర్లు.